స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. మన బలము ఎంత గొప్పదైనా, మన శక్తి ఎంత గొప్పదైనా, మన జ్ఞానము ఎంత గొప్పదైనా, అక్కడలో ఏది మనకు ఉపయోగపడదు. కాబట్టి ఈ లోకములో ఉన్న ఆయుధాల కంటే, ఈ లోకములో ఉన్న శక్తుల కంటే, ఈ లోకములో ఉన్న బలము కంటే అత్యంత బలమైన మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్దాం. రండి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉండగా మరలా మన జీవితాలు మోకాళ్ళ అనుభవానికి సమర్పించుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాం. దేవుని ఎదుట మోకరుల కలిగినటువంటి వాడు తన జీవితంలో ఎంత పెద్ద పోరాటం కలిగినా, ఎంత పెద్ద సమస్య కలిగినా, దేవుని ఎదుట మోకరించేవాడు ఆ పోరాటము సమస్య ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రార్థనలో మోకరిస్తే నీ పరిస్థితి ఏదైనా, నీ పోరాటం ఏదైనా, నీ కోసం ప్రభు నిలబడతాడు. మనము మోకరించకపోగా దేవుడే కార్యాన్ని చేయలేదు, దేవుని కార్యం ఆలస్యమైపోతుంది. ఎందుకో ప్రభు నా ప్రార్థన వినలేదు, ఎందుకో నా ప్రార్థన ప్రభు పెడచెవిని పెడుతున్నాడు అని అవిశ్వాసము, అల్ప విశ్వాసం మనలో కలగటానికి బలహీనులమైపోయి బలహీనమైన పరిస్థితికి అప్పగించుకుంటా ఉన్నాం. స్తోత్రం చెప్తామా, స్తోత్రం చెప్తామా. ఏమండి, ఎవరికి వాళ్ళం గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి తప్పు అనుకోకుండా పరీక్షించుకో. మోకాళ్ళ మీద దేవునితో ఏకాంతంగా నువ్వు గడిపి ఎంతకాలం అయిందో. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, వీళ్ళు సత్యంలో ప్రతిష్ఠించబడతారు, సంఘంలో వీరు స్థిరపరచబడతారు, వీరు దేవుని కోసం బలమైన సాక్షులుగా ఎదుగుతారు అని ఎవరి గురించి అయితే దేవుడు ఆశ పెట్టుకుంటున్నాడో, దైవజనుడు ఆశ పెట్టుకుంటున్నాడో, వాళ్ళే అర్ధంతరాన్ని అకస్మాత్తుగా సడన్ గా తొట్టెళ్ళిపోయే పరిస్థితి కలుగుతా ఉంది. కారణం ఏంటంటే, నేను నిలబడ్డాను కదా అని అనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారు. మోకాళ్ళ అనుభవము సంఘాలలో కరువు అయిపోతున్నటువంటి పరిస్థితులను దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, మునుపటి వలె, మొదటి వలె నువ్వు మరలా మోకాళ్ళ మీద పడాలి, అపవాది ఎదుట ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం చెబుదామా. మునుపటి వలె నువ్వు మరలా మోకాళ్ళ మీద పడాలి, నీ పక్షంగా దేవుడు నిలబడి యుద్ధము చేయాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలో తోచకపోతే మోకరిల్లి చేతులు పైకెత్తి నీవే దిక్కు అని దేవునితో మాట్లాడాలి. స్తోత్రం చెప్పుదాము. అప్పుడే దేవుడు నీ కోసం ఒక ద్వారాన్ని తెరుస్తాడు, అప్పుడే నీ కోసం ప్రభు తన మార్గాన్ని సరళం చేస్తాడు. అప్పుడే ఏది యుక్తమైన మార్గమో, ఏది సరి అయిన మార్గమో, ఏది మేలైన మార్గమో బయలుపరిచి ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపించడము ప్రారంభిస్తాడు.